నర్సాపూర్ సమీపంలోని హైదరాబాద్ రూట్ లో ఉన్న అయ్యప్ప దేవాలయంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణం కోసం తనవంతు సహకారంగా 2 లక్షలు విరాళంతో పాటు ఆలయ నిర్మాణం కోసం తనవంతు కృషి చేస్తానని తెలిపారు. దాతలు ముందుకు వచ్చి ఆలయ పునర్నిర్మాణం కోసం సహకారం అందించాలని ఆయన కోరారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ, కౌన్సిలర్ అశోక్ గౌడ్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు శ్రీధర్ గుప్తా, పిఎస్సీఏ చైర్మన్ రాజు యాదవ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నర్సాపూర్ హెడ్ క్వార్టర్లో ఇవాళ అయ్యప్ప స్వామి దేవాలయం మన నర్సాపూర్ నియోజకవర్గంలో లేదు. మరి ఇక్కడ చాలామంది పెద్దలు భక్తులందరూ కూడా కలిసి ఏదైతే ఈ గుడి కార్యక్రమం మొదలు పెట్టుకుంటామంటుందో దానికి నేను కూడా ఒక 2 లక్షలు ప్రకటిస్తున్నాను. అయ్యప్ప దైవమే 2 లక్షలతోటి అయ్యేది కాదు, కానీ ఇక నేను పూర్తి సహకారంతో మరి ఏ విధంగా మీకు ఏ విధంగా తోడ్పాటు అవుతుందో ఆ విధంగా నన్ను ఉపయోగించుకున్నట్టయితే తప్పకుండా స్వామివారి ఆశీస్సులతోటి మరి సంవత్సరం లోపల మనం అయ్యప్ప స్వామి గుడి నిర్మాణం చేసుకున్నాం. దానికి నా శాయశక్తులు కూడా మరి ప్రయత్నం చేసి ఇంకా వేరే దాతల నుంచి కూడా వచ్చేటట్టు కూడా డబ్బులు కూడా ఇచ్చేసి దాన్ని కంప్లీట్ చేసేటందుకు మన సాయశక్తులు ప్రయత్నం చేసి ఏ విధంగా ఎవరితోటి ఏ విధంగా సాయం కావాలో ఆ విధంగా చేపించి నేను పూర్తి సహకరిస్తాను. అందరికీ నేను మాట ఇస్తున్నా, స్వామి ఏ శరణమయ్యా.